పెట్రోల్ బంక్లో అయితే ఫ్రెష్గా అయితే స్నానం చేసి నానన్న నేను చందు బ్రో ముగ్గురం అయితే బయలుదేరేసి వచ్చేసాము. బండి అంతా నీట్గా కడిగేసాం కానీ తొట్టి చూడండి, తొట్టికి దీనికి డిఫరెన్సు చాలా ఎర్రగా అయిపోయింది. షేప్ మాత్రం కడిగామన్నమాట. ఇంకా రేపులాగా మొన్నడు అమావాస్య, మొత్తం వాటర్ వాష్ చేయించేసి దిష్టి అయితే తీసేయాలి బండికి. చాలా దిష్టి తగిలింది, తిరుగుతూనే ఉన్నాయి చక్రాలు. గ్లాసెస్ ఎత్తేసి వేసేసుకొని అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాము. మనకైతే రైస్ అయితే వాళ్ళే తీసుకొచ్చారనమాట పార్సల్లో. సో దాంట్లో అయితే ఒక చాప్ కూడా వేసి ఇచ్చారు. ఇక్కడ ఏముంటే రైస్ చూడండి ఎంతలా ఉన్నాయో. మన బండికి అయితే లోడ్ అయితే వేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మూడో పాయింట్. ఈడొచ్చి ఇందాక లారీ అయితే చిక్కలేకపోయింది అనమాట. టాటా బండి అక్కడ ఉంది కదా, ఆ టాటా బండి అయితే ఇరుక్కుపోయింది. ఈ బండికి వచ్చేసి కట్ల పని అయితే చేస్తున్నారు. సో కట్ల పని అంటే ఆ డౌన్ దింపినందుకైతే కట్ల అయితే ఇరిగిపోయినాయి అనమాట. సో లోడ్ అయితే అయిపోయింది, పేపర్స్ రాలేదనమాట. ఇక్కడ వచ్చేసి అనంతపూర్ బండి ఇది. యాక్చువల్గా అన్న వాళ్ళు వచ్చేసి ఢిల్లీ వాళ్ళు డ్రైవర్లు. సో అన్న వాళ్ళు అయితే రోటీ అయితే చేస్తున్నారు. రోటీ వేరు అండాపుర్జీ. సో మన చందు బ్రో నానేన అయితే కంటిన్యూగా వస్తామంటే దీనికైతే ప్రాబ్లం వచ్చిందనమాట. సో నానే అన్న బండికి ఇంజిన్ ఎక్కువ హీట్ అవుతుంది అనమాట, ఫ్యాన్ అయితే తిరగలేదు, రేడియేటర్ ఆన్ కాలేదు అనేసి. సో దానికోసం అయితే అందరూ అయితే లొడబెడుతుంటాం అనమాట. సో వైరింగ్ అయితే ఇట్లా ఇచ్చేసాము, మొత్తం 5 వైర్లు అయితే ఉన్నాయి. ముందర షోరూమ్ ఎటు పక్క వస్తే హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడే వాటర్ ఉంటే బండి అయితే కడిగేస్తున్నాం అనమాట. నేను చందు బ్రో అయితే బకెట్లు అయితే తీసి నీళ్ళు కొడుతున్నాడు. నేనైతే వాటర్ బాటిల్ కట్ చేసి, సో చూస్తున్నారు కదా ఎంత గలీజ్గా ఉన్నదో. ఇటుపక్క ఏమంటే ఎక్కువగా అవేంటో పురుగులు అన్నీ ఉన్నాయన్నమాట. పైన యాంగ్లర్లకి మిర్రర్లకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తుందో లేదో తెలీదు. పురుగులు అయితే చాలా ఉన్నాయి, అందుకు కడిగేద్దాం అనేసి లోడింగ్ పాయింట్కి అయితే 9 గంటలకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు టైం 6 గంటలు అవుతుంది. సో ఇది మన కర్ణాటక బండి, పెట్రోల్ బంక్ అనమాట. నైట్ వచ్చి పెట్టుకోమనుకున్నాము. ఇది నానేన్న బండి. నానేన్న వాళ్ళు వచ్చేసి లేచినారు కానీ మళ్ళీ బీ పనుకునేసినాడు అనమాట. వన్లో చూడు బ్లాక్ చేస్తాడు దొంగ. కనిపిల్లా. సో పెట్రోల్ బంక్లో అయితే ఫ్రెష్గా అయితే స్నానం చేసి నానన్న నేను చందు బ్రో ముగ్గురం అయితే బయలుదేరేసి వచ్చేసాము. మనకి లోడింగ్ పాయింట్ అయితే లొకేషన్ పెట్టారు. సో ఇక్కడైతే టోల్గేట్ దగ్గర రోడీలు ఉన్నారంట. ఆల్రెడీ రోడీ మామూలు వసూలు చేసేవాళ్ళు, చూద్దాం. అందుకే నానన్న అయితే ఫోన్ చేసినాడు, ఉన్నారబ్బా మీ వాళ్ళు అనేసి. అందుకనే వీడియో షూట్ చేద్దామనేసి. ఇది ఏందో విచిత్రంగా ఉంది టోల్గేట్. సో డీజిల్ పట్టుకుందామనేసి డీజిల్ బంక్లోకి అయితే వచ్చాము, హెచ్పి బంక్లోకి. అటుపక్క అయితే భారత్ ఉన్నది. ఏడున్నారు నానన్నోళ్ళు, ఏడున్నది బండి. ఉండు 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 ఈడే 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 తోండు ఉన్నదేమో. 2 బండ్లకి రైట్ సైడ్లోనే ఉంది ట్యాంకు. డీజిల్ కొట్టుకునేసి బయలుదేరతాము 1000-2000కు. మళ్ళీ లోడ్ అయిన తర్వాత అయితే పడతాము. బండి అయితే నీట్గా కడిగేసినాము, బయట నుంచి చూపిస్తుంది కూడా. బండి అంతా నీట్గా కడిగేసాం కానీ తొట్టి చూడండి, తొట్టికి దీనికి డిఫరెన్సు చాలా ఎర్రగా అయిపోయింది. షేప్ మాత్రం కడిగామన్నమాట. ఇంకా రేపులాగా మొన్నడు అమావాస్య, మొత్తం వాటర్ వాష్ చేయించేసి దిష్టి అయితే తీసేయాలి బండికి. చాలా దిష్టి తగిలింది. ఈ బండికి అయితే పట్టిస్తున్నారు డీజిల్. సో నానన్న బండిలో నానన్న జ్యోతి అన్న వచ్చారు.
ఈ బండికి. నా ఎంత పట్టిద్దాంనా? ఏమన్నా ఎంత? వా నీ దగ్గర కూడా ఉన్నాయా? సో అన్న బండికి 2000 అయితే ఇస్తున్నాము, మా దానికి 1000 రూపాయలు ఇస్తాము. ఏమో చాలదు. వా ఇక్కడ నుంచి పట్టుకొని బయలుదేరేసి వెళ్ళిపోతాము. లోడింగ్ పాయింట్ వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు. సొరచేప వచ్చింది. మన బండికి భయ్యా 2000 సేమ్ 2010. సో దీనికి 2010 దానికి 2000 అయితే పట్టుకున్నాము. బండ్లు ఇడే సైడ్ పెట్టేసి ఇక్కడ ఇడ్లీ బాగుంటుందంట, ఇడ్లీ అయితే తీసుకుంటాము, తినేసి వెళ్తాము. లోడింగ్ పాయింట్ వాడు అయితే చచ్చిపోతున్నాడు. బాస్ బాస్ ఠీకే భయ్యా. ఓ ముందరకు వచ్చి లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఆగాము. మన నాని అన్న బండి అయితే లేబర్స్ని అయితే పిలుచుకోవడానికి అయితే వెళ్తుంది. సో నానన్న అయితే బైక్లో వెళ్తున్నాడు ఆడ ముందర. మనమైతే ఇక్కడే వెయిట్ చేద్దాము. ఇక్కడ చెనిక్కాయలు ఉంటే ఆ చెనిక్కాయలు తీసుకొని తింటాను అనమాట. ఇక్కడ చూడండి చెనిక్కాయలు, కచ్చాబాదం అంట, ఇక్కడ పక్కా బాదం ఇది. సో లోడింగ్ పాయింట్ వచ్చేసి రైట్ సైడ్ పోయిన తర్వాత ఒక కాటా వస్తుందంట, కాటా పెట్టుకునేసి లోడింగ్ అయితే వెళ్ళిపోతాము. ఎక్కడే వెయిట్ చేస్తున్నాడు నిప్పుల మీద. ఇక్కడ ఆల్రెడీ బండి అన్లోడ్ అవుతుంది. మనకైతే ఇప్పుడు వడ్లు లోడ్ అవుతాయి. పక్కనే స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ పిల్లలను చూస్తా అంటే నాకు కూడా స్కూల్కి వెళ్దాం అనిపిస్తుంది అనమాట. సో చిన్నప్పుడు లైఫే వేరు. మార్నింగే 6 గంటలకి 7 గంటలకి స్కూల్కి వచ్చేసి ఆడుకొని మళ్ళీ అట్లా ఉండేది లైఫ్, చాలా బాగుండేది. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోతేనే మళ్ళీ ఒక 2 గంటల సేపు ఆడుకునేది, ఇంటికి పోయేది. మళ్ళీ ఆ లైఫ్ రాదు. సో స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదనమాట. సో వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, వయసులో ఉన్నప్పుడు ఆడుకోవాలి. సో అంటే ఆ వయసులో ఏమంటే ఏం తెలియదు అనమాట, తినడము ఆడుకోవడము చదువుకోవడం అంతే. కొద్ది పెద్ద అయితే అవి అంట ఇవి అంట, ఆ రెంట్లు కట్టాలి, ఈ రెంట్లు కట్టాలి, ఇంటి వాడికి కట్టాలి, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఇంకేమన్నా ఉంటే అన్నీ వస్తాయన్నమాట. సో అసలు ఏం తెలియదు. అవును. సో పెద్ద అయిన తర్వాత అంత ప్రాబ్లం. స్కూల్ పోయినామా ఇంటికి వచ్చినామా అంతవరకే ఉంటుంది, కానీ డబ్బులు సంపాదించాలా, ఏ డబ్బుల మీద ఆలోచన అయితే ఉండదు అసలు. ఏ ఇంట్లో వాళ్ళు ఇంట్లో చాక్లెట్లకు 2 రూపాయలు ఇచ్చినారంటే చాలు ఖుషి. పెద్ద అయినాక డబ్బులు సంపాదించాలి, వాళ్ళని పోషించాలి, వీళ్ళని పోషించాలి, ఇవన్నీ చాలా ఉంటాయి అసలు. ఇప్పుడుండే పిల్లలకి ఎట్లా అంటే వందలే మళ్ళా ఫోన్లు కావాలా. మాకు అప్పుడు ఏం లేదు వెళ్ళి ఆడుకోవడం. మేము నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే కీప్యాడ్ ఫోన్లు, నోకియా ఫోన్ ఉండే. మేము ఇంట్లో ఉన్నప్పుడు గోళీలు, ఊరు బయట అగ్గిపెట్టెలు అవే నెరగొచ్చుకొని ఆడుకుంటే వాళ్ళం. ఇప్పుడైతే అసలు దాని గురించి కూడా ఎవరికి తెలియదు, ఆట ఎట్లుంటుందో కూడా తెలియదు. పెప్సీ బిల్లలు, థమ్సప్ బిల్లలు చాలా ఆడుకునే వాళ్ళం అప్పుడు. అయ్యో ఆడుకునే వాళ్ళే లేరు అసలు ఎవరే. కానీ అప్పుడప్పుడు రీల్స్ వస్తా ఉంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు అనేసి, అవి చూసినప్పుడు వల్ల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఓకే వాళ్ళని పిలుచుకొని వస్తారు, మనము వచ్చే వెయిట్ చేసి బయలుదేరదాం. 2 బండ్లు ఒకే చోట అన్లోడ్ అవుతాయి, 2 బండ్లు ఒకే చోట అన్లోడ్ అవుతాయి. ఏం ప్రాబ్లం లేదు, మంచి మంచి రీల్స్ కూడా వస్తాయి. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. సో చేసుకోండి, చాలా మంది సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోరు వాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు అందుకే చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ డబ్బులు మాకేం రావు. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము. సో కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏమైనా చేయొచ్చు అనమాట కంటెంట్ కూడా. సో ఫస్ట్ కంటెంట్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ వస్తారంటే అది చాలా వరకు అయితే తప్పు.
ఒక వీడియోకి కనీసం అంటే ఒక 10 మంది 20 మంది అన్న సబ్స్క్రైబర్స్ అయితే గాన కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. చేసేదాన్ని కూడా బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కొంచెం ఇంకా ఏమన్నా డిఫరెంట్, ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేద్దాం అనిపిస్తుంది. సో సిఎస్ఆర్ ట్రక్ లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఇద్దరివి సేమ్, సిఎస్ఆర్ ట్రక్ లాక్స్, కిట్టు ట్రక్ లాక్స్, ఇంకా ట్రక్ బై నాని ఛానల్ అన్నది. అన్న దాంట్లో అయితే 1000 మంది అయితే కంప్లీట్ అయిపోయినారు సబ్స్క్రైబర్లు, చాలా సంతోషము. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలా అన్న అయితే. సో ఇంకో బండి తీసుకుంటానమ్మా మేము. సో చాలామంది ఐచర్ ఐచర్ అనేసి బెంజు తీసుకున్నాం అంటున్నారు కదా, ఇంకోటి ఐచర్ తీసుకుంటాము. ఐచర్లో కూడా 3019 అయితే తీసుకుంటాము, అది కూడా వస్తుంది, వెయిట్ చేయండి. మార్చి లోపల చేస్తాము. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. నాని అన్న బండి అయితే ఒక 0.5 కిలోమీటర్లో అయితే లోడ్ అవుతుంది. మన బండి అయితే కొద్ది ముందరకైతే తీసుకొచ్చాము. మన బండిని అయితే ఇక్కడ చెట్టు కింద అయితే పెట్టుకోమని చెప్పారు. ఇక్కడే చిన్న కోనేరు లాగా ఉందన్నమాట ఈ చెరువు. సో ఇక్కడ అన్నమాట లోడింగ్. సో ఇక్కడ అంతా లోడింగ్ చేస్తారు. ఆల్రెడీ లారీ ఉన్నది చూడండి, 14 టైర్ లారీ ఉన్నది. ఇంకొక లారీకి అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇదంతా లోడింగ్ పాయింట్ అన్నమాట. వడ్లు ఎక్కువ ఇక్కడ, ఎక్కడ చూసినా వరి అది చూస్తున్నారు కదా రైట్ సైడ్లో వడ్లు అంతా లోడ్ అవుతాయి. అయితే ఫ్యాక్టరీకి తీసుకోపోవాలన్నమాట. మన నాని అన్న కూడా వస్తున్నాడు. హాఫ్ కిలోమీటర్ అంతే. అవునా, లొకేషన్ ఇస్తా? ఏం లేదు బ్రో, ఆ రీడింగ్లు ఏం చూపిలేడా, నేను చూసుకున్నా. సో మన నాని అన్న అయితే అక్కడ ట్రాక్టర్లో వస్తున్నాయి రెండు, ఆ ట్రాక్టర్లో వస్తున్నారు అన్నమాట. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉన్నా చూడండి సెంటర్లో. లేదు ఇక్కడ ట్రాక్టర్ వస్తాను కదా, ఆ ట్రాక్టర్లో వస్తున్నాడు అనమాట, వెనకాల ట్రాక్టర్లో. జూమింగ్ ఆప్షన్ ఉన్నది 10x వరకు చూడండి. మన బండి ఇక్కడ ఉన్నది, అటు నుంచి ఉన్నది అనమాట రోడ్డు. సామ్సంగ్లో ఇది అల్ట్రా S23 అయితే ఉంటుంది. ట్రాక్టర్లు అట్లా వెళ్ళిపోతాయి ఇట్లా వస్తాయో తెలీదు. సో మొత్తానికి అయితే ట్రాక్టర్ అయితే నిలబెట్టినారు. వచ్చాడు. ట్రాక్టర్లో లిఫ్ట్ తీసుకొని వచ్చేసినాడు అనమాట. ఆడ ఏం చేయాలనేసి ఆడైతే జ్యోతి అని ఉన్నాడు. ఇంకా లేట్ అవుతుంది అనమాట లోడింగ్ చేయడానికి. యా భయ్యా నువ్వు ట్రాక్టర్లో లిఫ్ట్ తీసుకొని వచ్చేసినావు భయ్యా. సో మన బండికి వేస్తానే వ్యూ అనమాట వడ్లు. ఇవైతే ఫ్యాక్టరీకి అయితే తీసుకోపోవాలా. సో చూస్తున్నారు కదా అన్న వాళ్ళు అయితే లోడ్ తీసుకొచ్చేస్తున్నారు అక్కడ నుంచి. సో ఈ సంచులు అయితే క్వాలిటీ లేవు, ఇటు చూస్తున్నారు అది ఊరిని వేస్తే బొక్కలు పడిపోతున్నాయి ఇటు చూడండి. సో బండి అంతా పడిపోతాయి, మళ్ళీ నూక్కోవాలా. మనకి సంచులు అయితే ఒకటి 65 కేజీలు అయితే వస్తాయంట. లైన్కి అయితే 6 వేస్తాంటారు ఇట్లా కింద, ఒక 6, 12, 18 అట్లా 18 వరుస అయితే వేస్తారనమాట. 7 వరుసలు ఏమో పడతాయి. మన బండి అయితే 7 పెట్టేసాము. బండి అయితే ఇరకపోయింది. అన్నయ్య దెబ్బలేక అయితే వచ్చినాడు, ఇరకపోయింది. లోడ్ ఉండే ట్రాక్టర్తో అయితే తోస్తున్నారనమాట, ఎందుకంటే ఖాళీ బండి అయితే చక్రాలు తిరుగుతా ఉన్నాయి అందువల్ల. చూస్తున్నారు కదా తిరుగుతూనే ఉన్నాయి చక్రాలు. సో గైస్ మధ్యాహ్నం మనకి లంచ్ అయితే వచ్చేసింది అనమాట. సో బయట అయితే కూర్చున్నామని చూసాం, కానీ ఎక్కడ చూసినా కూడా అంతా దుమ్ము వరిగడ్డి. అందుకే లాస్ట్కి బండిలోనే గ్లాసెస్ ఎత్తేసి వేసేసుకొని అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాము.
మనకైతే రైస్ అయితే వాళ్ళే తీసుకొచ్చారనమాట పార్సల్. సో దాంట్లో అయితే ఒక చాప్ కూడా వేసి ఇచ్చారు. ఇక్కడ ఏముంటే రైస్ చూడండి ఎంత లావు ఉన్నాయో. ఇదే అనమాట ఒరిస్సాలో స్పెషల్ రైస్. ఇది మామూలుగా నా ఇవి ఏమి గవర్నమెంట్ రైసా? సో చూడండి దీంట్లో ముళ్ళు ఎట్లా ఉన్నాయో. మన బండికి అయితే లోడ్ అయితే వేస్తా ఉన్నారు. ఇది వచ్చేసి మూడో పాయింట్. ఇక్కడ వచ్చి ఇందాక లారీ అయితే చిక్కలేకపోయింది అనమాట. టాటా బండి అక్కడ ఉంది కదా, ఆ టాటా బండి అయితే ఇరుక్కుపోయింది. ఈ బండికి వచ్చేసి కట్ల పని అయితే చేస్తున్నారు. సో కట్ల పని అంటే ఆ డౌన్ దింపినందుకైతే కట్ల అయితే ఇరిగిపోయినాయి అనమాట. సో ఈ బండి ఇప్పుడు మళ్ళీ మిట్టకి ఇరిగి ఎక్కిందంటే మళ్ళీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసి ఎంత చాన మిట్టు ఉంది. మన బండి కూడా ఎక్కుతుంది ఎక్కదో, ఎక్కేదే ఎక్కేస్తాయి కానీ ఫ్రంట్ బంపరు బ్యాక్ సైడ్ బంపర్లు అయితే టచ్ అవుతాయి. ఏమన్నా ఎట్లా పోతావు? సో మధ్యలో ఏమన్నా కట్ల పని వచ్చిందంటే డ్రైవరు క్లీనరే చేసేయాలన్నమాట. మెకానిక్ ఒకరు ఉంటారు, అటు చూస్తున్నారు కదా, ఇద్దరు అయితే లాగుతున్నారనమాట. అనంతపూర్ బండి ఇది, అదో ఉంది. సో చాలా ప్రాబ్లం పడాల లోడింగ్ పాయింట్లలో, అందుకే గమ్మున ఫ్యాక్టరీ టు ఫ్యాక్టరీ తోలుకునేది మేలో. చాలా ప్రాబ్లమ్స్ పడాలన్నమాట. సో అన్న వాళ్ళు అయితే ఈ వరిగడ్డిని అంతా అయితే ఇంటికాడ ఎత్తుకొని పోయేసి అంతా జమ చేసుకొని ఒక ఉడ్డలాగా కట్టుకుంటారు అనమాట ఇట్లా. సో ఇట్లా అంతా వేసుకొని ఆవులకి అయితే వేసుకుంటారు. అవి మళ్ళీ ఒక ఆరు నెలల దాకా, నా ఆరు నెలల దాకా వస్తుంది కదా మళ్ళీ అదే గడ్డి. మన బండి అయితే లోడ్ అయిపోతూ వచ్చింది. లాస్ట్ నెట్ అయితే వేస్తున్నారు. ఆ పైన మూట్లు ఎందుకు వేసారంటే మన యాంగిల్ తీయమని చెప్పారనమాట. యాంగిల్ తీస్తే మొత్తం బాడీ అంతా ఇగ్గిపోతుంది, మళ్ళీ వేసుకునేదానికి కాదనేసి. సో ఐదు మూట్లు పైకి వేసుకునేసి కింద నెట్ వేసుకుని వేసిన తర్వాత అయితే ఆ పైన లాస్ట్లోకి వేసుకుని వేస్తారు. ఆ తర్వాత అయితే బండి మొత్తం అంతా లెవెల్గా ఉంటుంది అనమాట, పట్టేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా అంతా ఒక హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుంది. సో మన నాని అన్న బండి అయితే ఇక్కడ లోడ్ అవుతుంది. మనం వెళ్ళేటప్పుడు ఇదే రూట్ నుంచి అయితే వెళ్ళాలా, లారీ ఉంది కదా లారీ, ఆ లారీ రూట్కి. మన బండి జస్ట్ ఇక్కడే లోడ్ అవుతుంది. ప్రతి చోట ఇవి బొంకులు అయితే ఉన్నాయన్నమాట బోరింగ్లో. సో ఇదేమో అబ్బా ఈ స్కూలో ఏందో ఇది. వెనకల సైడ్ అయితే స్కూలు, ఎడైతే అంది లోడ్. సో టార్పాలు పట్ట అంతా వాళ్ళు వేస్తున్నారు, ఏం బాగలేదు. ఆ వ్లాగర్ షూట్ చేస్తాను వీడియో. నీట్గా కట్టించుకోవాలా, వానకి తడిసినాయంటే అన్లోడ్ చేసుకోరు. అన్న అయితే వ్లాగ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అయితే పెట్టారు చూడండి, అన్న వాళ్ళకి వేసిన టీవీ అన్నమాట సంచులు. ఇక్కడ అంతా పూరి గుడిసెలు ఇట్లా టైప్లో ఎక్కువ ఉన్నాయి. సో లోడ్ అయితే అయిపోయింది, పేపర్స్ రాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి అనంతపూర్ బండి ఇది యాక్చువల్గా. అన్న వాళ్ళు వచ్చేసి ఢిల్లీ వాళ్ళు డ్రైవర్లు. సో అన్న వాళ్ళు అయితే రోటీ అయితే వేస్తున్నారు. రోటీ పేరు అండాపూర్జీ అన్న చందు బ్రో. మన బండ్లు ఈడే వెనకాల ఉన్నాయి. నానే నడిపినాడు అంత చీకటి చల్లి భారీగా. సో లోడ్ వేసుకొని కాట పెట్టుకొని హైవేలోకి అయితే వచ్చేసాము. సో మళ్ళీ డీజిల్ పట్టుకుందామనేసి ఆపామన్నమాట బండి. ఇక్కడ ఆల్రెడీ మన నానైన బండి డీజిల్ అయితే పట్టిస్తున్నారు, మన బండి కూడా చందుబ్రు అయితే పట్టిస్తున్నాడు అనమాట డీజిల్. సో 7000 అయితే చెప్పాము, అడ్వాన్స్ ఏం వేయలేదు, అందుకనే మనీ అయితే లేవన్నమాట డీజిల్ పట్టడానికి. చూస్తున్నారు కదా నానైనే డీజిల్ పడతా అన్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరుతాము. నాకైతే జలుబు చేసింది. సో సాయంత్రం అయితే ఈ టమోటాలు అవన్నీ తీసుకురావడానికైతే వేరే ఊరు పోయినాను అనమాట బైక్లో. సో చలి అంటే చలి, ఆ చలి వల్ల ఈ జలుబు అన్నీ చేసినాయి అనమాట. తలనొప్పి ఎక్కువగా ఉన్నది, అందువల్ల అయితే నేనైతే కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను. మన చందుబ్రు అయితే కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకొద్ది దూరం పోయిన తర్వాత నేను తీసుకుంటా బండిని. సో మన చందుబ్రో నానేనైతే కంటిన్యూగా వస్తూ ఉంటే దీనికైతే ప్రాబ్లం వచ్చిందనమాట. సో నానే అన్న బండికి ఇంజిన్ ఎక్కువగా హీట్ అవుతుంది అనమాట, ఫ్యాన్ అయితే తిరగలేదు, రేడియేటర్ ఆన్ కాలేదు అనేసి. సో దానికోసం అయితే అందరూ అయితే లొడబెడుతుంటాం అనమాట. సో కొద్ది వైర్ ప్రాబ్లం ఉన్నది, వైరింగ్ ప్రాబ్లం, అందుకే వైరింగ్ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందంటే ప్రాబ్లం ఉంది.
మన వండిది. ఇక్కడైతే ముగ్గురు కష్టపడుతున్నారు. దానికి ఏం లేదు, సింపుల్గా ఒక ప్లగ్ ఉన్నది, ఆ ప్లగ్ తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ వేయాలా. సో అదే చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఫాగ్ అయితే ఎట్లా పడుతుందో. ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, బండికి వచ్చేసి వైరింగ్ అయితే కట్ అయిపోయింది రాసుకొని రాసుకొని. అది ఎక్కడ ఏడు ఫ్యాన్ తగలుతా అన్నది అది కదా, అది కాదనా. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నది కదా ఇది బోల్ట్ ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట. సో ఇది లేకోకుండా లూజ్ అయిపోయినందుకు ఇట్లా పోయి ఆ ఫ్యాన్ మీద పడి ఇదంతా కట్ అయిపోయినది. అయ్యో దానివల్ల అయితే ఇంజన్ అయితే ఓవర్ హీట్ అవుతుంది. మామూలుగా లేదుగా. చందు బ్రో చలి మామూలుగా లేదు. మన చందు బ్రోని కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కువగా మంచు ఉన్నదంట. ఎట్లా మంచు నాకైతే తెలియదు. రోడ్డు ఏం కనపడలేదా? ఎంతలో వస్తున్నావు స్పీడు? దొమ్మ నిలిపేసి పనుకుంటే మేలు కదా, మైలేజ్ రాదు కదా. సో ఈ బండి ఏమంటే 70 లోపల పోతేనే మైలేజ్ వస్తుంది, లేదంటే అస్సలికి రాదనమాట. సో అదైతే జాగ్రత్తగా చూసుకొని తోలుకోవాలా. ఈ మంచులో తోలాలంటే వేస్ట్, ఏడన్నా నిలిపేసి పనుకుండేది మేలు, మైలేజ్ రావు బండ్లో. ఎడ్డి బండ్లు పెట్టేసి పడుకుంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి, యాక్చువల్గా మన చందు బ్రో అయితే తీశాడు. ఏ ఇది ఏంది బ్రో ఇది? ఇది చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి. ఆడ మంచులో ఇది ఏదో మేఘల్లో పోతానట్టుంది ఆ బండి అన్న. ఫ్యాన్ కుంటే ప్లగ్ అయితే ఇది వేసినాం బయటికి. సో కట్ అయ్యండి దాన్ని, ఇదే అనమాట. ఇది లోపల సైడ్ వస్తుంది ప్లగ్, ఇట్లా ఉండేది. ఇంకోటి వచ్చేసి అన్న చేతిలో ఉన్నది ఇది. సో ఈ రెండు కట్ అయిపోయినాయి అనమాట. సో ఇవంతా యాడ్ చేయాలా. ఇవి యాడ్ చేసినామంటే డైరెక్ట్గా షార్టేజ్ అయిపోతుంది. షార్టేజ్ కాదు, షార్ట్ అయిపోతుంది. స్టార్ట్ కాదు, షార్ట్ సన్నగా అయిపోతే మళ్ళా అడ్జస్ట్ కాదు. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఈ వైర్ ఎక్స్ట్రా వైర్ అయితే ఉన్నది, అదంతా జాయిన్ చేసి మొత్తం 5 వైర్లు ఉన్నాయి. ఈ 5 వైర్లకి ఇట్లా జాయిన్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తాం. పొగ మంచు గాలికి పోతానే ఉంది. సో వైరింగ్ అయితే ఇట్లా ఇచ్చేసాము, మొత్తం 5 వైర్లు అయితే ఉన్నాయి. ముందర షోరూమ్ ఎటు పక్క వస్తే ఫుల్ కవరింగ్ అయితే వేసేయాలన్నమాట, లేదంటే షార్ట్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ రేడియేటర్ దగ్గర ఏమంటే వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట, ఆ వేడికి ఆ టేప్ కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా అయితే హీట్ సింక్ అయితే వేసారు, ఈ నల్లది ఉంది కదా అది, అది మన దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ప్లాస్టర్ వేసుకొని నీట్గా గట్టిగా అయితే షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం ప్లగ్కి చేంజ్ చేసేయాలా, లేదంటే మళ్ళీ దారిలో సమస్య వస్తుంది. పంచర్ షాప్లో యూజ్ చేస్తారు కదా ప్లాస్టర్, అదైతే వేస్తాము. చూడండి అది కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి.
ఫుల్లో పిక్స్ చాలు. ఇది ఇది క్లాత్ కట్ చేసేనా? కట్ చేసే దానికి ఇంకా సేఫ్టీగా ఉండడానికి అయితే దాని క్యాప్ దానికే వేస్తున్నాము. సరిపోలేదు, సరిపోకపోతే పోనీలే అన్న. లోపల ఒక స్టిక్ పెడితే అన్న, మళ్ళీ దానిపైన కవరింగ్ ఏడు బిల్డ్ అయింది కరెక్ట్గా ఏడన్న తండ్రి. సో ఫ్రెండ్స్, మేము నలుగురు అయితే బండిని అయితే రెడీ చేసేసాము. సో BS4 కాబట్టి ఈజీగా అయితే ఏదైనా ప్రాబ్లం పోయినా గెస్ చేసి మనం అయితే రెడీ చేయొచ్చు అనమాట. అలాగే BS6 అయితే చాలా తలనొప్పి, సో సిస్టమ్ పెట్టాలా, ప్రాబ్లం ఎక్కడుందో చెక్ చేయాలా, అంతా తలనొప్పిగా ఉంటుందన్నమాట. సో ఈ BS4 కాబట్టి ఈజీగా అయితే రెడీ చేసేసాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా మన ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాని అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రక్ బై నాని. ఇంకోటి CSR ట్రక్ లాక్స్. అన్ని వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అన్ని చూడండి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them